नाम त्वा गणपति गुम हवामहे कविम कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवे सरस्वते वाजे भर्वाजिनीवते धेनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् सायराम స్వామివారి శ్రీ చరణాలకు నమస్కరించుకుంటూ సత్యసాయి భగవానుని జయంతోత్సవాలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా 95 రోజుల పాటు చేపట్టినటువంటి దీక్షా ఉత్సవాలలో భాగంగా ఈరోజు 46వ రోజు. ప్రతిరోజు సంకీర్తన సత్సంగ కార్యక్రమాలను స్వామి దయతో ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్త ముఖ్య అతిథిగా శ్రీ పొన్నూరు భరద్వాజ్ గారిని మనము కోరటం జరిగింది. భరద్వాజ్ గారు వేద శాస్త్ర పాఠశాలలో ప్రశాంతి నిలయములో స్వామివారు స్థాపించిన వేద శాస్త్ర పాఠశాలలో ప్రప్రథమ విద్యార్థి. స్వామి యొక్క ఆశీస్సులు మన్ననలు ప్రశంసలు పొందినటువంటి ఆదర్శ విద్యార్థిగా అక్కడ జీవనము గడిపి ఆ తరువాత ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా గుంటూరు జిల్లాలో సుమారుగా 3 దశాబ్దాలు పైగా సేవలు చేశారు. సత్యసాయి భగవానుని సన్నిధిలో స్వామివారు రచించి దర్శకత్వం వహించిన అనేక నాటికలలో పాల్గొన్నారు. స్వామి చేత బహుమతులు పొందారు. ఆ యొక్క స్ఫూర్తితో వారు అనేక స్వామి వైభవాన్ని గుర్చినటువంటి కావ్యాలు రాయటం జరిగింది. భాగవత నాటికలు, సత్యసాయి ప్రబోధామృతము, వేంకావధూత దివ్య చరిత్ర, శ్రీ సత్యసాయి స్తోత్ర రత్నాకరము, సత్యసాయి దివ్యలీలలు, సర్వమత సమన్వయి శ్రీ సత్యసాయి అని, స్వామితో నేను అని అనేక భక్తిపూర్వక సత్యసాయి భగవానుని దివ్య వైభవాన్ని వెలిబుచ్చే కావ్యాలను రాయటం జరిగింది. అంతేకాకుండగా కస్తూరి గారి కుమార్తె అయినటువంటి పద్మమ్మ గారు వ్రాసినటువంటి త్వమేవ మాతాచ, దానిని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసింది వీరే. ఈ విధంగా అక్కడ వేద పాఠశాలలో బ్రహ్మశ్రీ చెరుకుపల్లి కామావధాని గారి ప్రిన్సిపాల్ నేతృత్వములో, పద్మనాభ శాస్త్రి గారి అధ్యాపకత్వములో, బైరాగ శాస్త్రి గారి ఆశీస్సులతో అక్కడ అనేక విశేషాలు వేద శాస్త్ర విషయాలను అభ్యసించటము జరిగింది. రచయితగా ఉపన్యాసకులుగా మన అందరికీ కూడా సుపరిచితులు భరద్వాజ గారు. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రములలో సుమారుగా 100 ఉపన్యాసాలు చేసినటువంటి మృదు మధుర భాషి మహోపన్యాసకులు భరద్వాజ గారు. ఈరోజు వారి ఉపన్యాసము మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ సార్, ఆరంభించండి సార్, ఆరంభించండి. రామండి.
సాయిరామ్ సార్ సాయిరామ్ సార్ సాయిరామ్ నవంబర్ 23వ తేదీన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రప్రథమంగా ప్రారంభించారు. ఆ వేదశాస్త్ర పాఠశాలలో ఆనాడు అనగా 23/11/62న చేరిన ప్రథమ విద్యార్థి నేను. ఈ ప్రకారంగా నేను స్వామికి సమీపుడనై స్వామి సేవలు నిమగ్నమై ఉండటానికి అవకాశం కలిగింది. మీరు నన్ను ఆ గురించి కోరాలి అని అనుకున్న విషయాలని మీరు అనుకుంటూ ఉంటే నేను చెప్పడం బాగుంటుందేమో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించి నన్ను ప్రశ్నించండి. ఏమంటారు? స్వామితో స్వా అనుభవాలు మావయ్య గారికి ఏవైతే ఉన్నావో వాటి గురించి మీరు ఒక ప్రశ్నలుగా అడిగితే వారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. మామూలుగా అయితే అనర్గళంగా ఎన్ని గంటలైనా మాట్లాడేవారు, కొంత గొంతుక బాగోలేకపోవడం వల్ల ఈ రోజున కొంచెం ఇబ్బంది జరిగింది. సో స్వామితో స్వామి దగ్గరికి వారు ఎలా వెళ్ళారు, అలా స్వామి గారి అనుభవాలు ఏవైతే ఉన్నాయో సిద్ధంగా ఉన్నారట సార్. మీరు అక్కడ వేద పాఠశాలలో మీరు పొందినటువంటి అనుభూతులు, స్వామి దగ్గర మీరు స్వామి రచించినటువంటి నాటకాలు నటించారు, అందులో స్వామి దర్శకత్వం వహించారు, అప్పుడు మీరు పొందినటువంటి అనుభూతులు చెప్పండి. స్వామి 1962లో మార్కండేయ సతీ సక్కుబాయి రాధాభక్తి కృష్ణలీలలు భక్తధ్రువ నాటికలు స్వయంగా రాసి ఆ విద్యార్థులకి స్వామి స్వయంగా శిక్షణ ఇచ్చి స్టేజీ మీద నటింపు చెల్లించారు. ఆ సందర్భంలో స్వామితో అందరాని అనుభూతులు, స్వామి పాద సేవ మాట్లాడటం, స్వామి యొక్క వచనామృతం దగ్గరలో నుండి వినటం మొదలైనటువంటి శేషాలు చాలా అనుభవించాం. ఆ అనుభవాన్ని ఈనాడు మీకు తెలియజేసి ఈ సమయంలో నాకు లేకపోవటం అనేది
అంతా మన మంచి అని స్వామి చెప్పినట్టుగా నాకు ఈ సమయంలో ఉంటూ ఊరు పోవటం అనేది ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. తమరు అక్కడ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారు? అక్కడ 8 సంవత్సరాలు ఉన్నారు సార్. అక్కడ మావయ్య గారు స్వామి వారి దగ్గర 8 సంవత్సరాలు మావయ్య గారి యొక్క ప్రయాణం స్వామి వారితో 8 సంవత్సరాలు నడిచిందండి. బాగుంది. స్వామి మీతో మాట్లాడినటువంటి సందర్భాలలో ఏమి చెప్పారు? దానిలో భాగంగా ఒకనొక నాడు ఇలా మావయ్య గారు ఏదైతే స్వామి అనుభవాలు స్వామి దగ్గర చదువుకోవడం అనేక విధములైన నాటకాలు స్వామి రచింపజేసినటువంటి నాటకాల్లో మావయ్య గారు కృష్ణుడి గాను ఇలా ప్రథమ పాత్రలో స్వామి మావయ్య గారు పోషిస్తూ ఉండగా ఇలా బొంబాయి అనేక ఊర్లు కూడా పర్యటన చేసి వచ్చారు. అలా ఒకసారి మావయ్య గారు ఎండాకాలం సెలవులకి తిరిగి కుటుంబంతో సమయం గడుపుటకు స్వామి వెళ్ళిరండి అంటే మావయ్య గారు బాపట్ల రావడం జరిగింది. బాపట్ల మావయ్య గారు వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది మావయ్య గారిని అడిగారట, నువ్వు సత్యసాయి బాబా దగ్గర ఉంటున్నావు కదా, నీకు ఆయన ఉంగరం ఇచ్చారా, లేకపోతే స్వామి ఆయన నీకు ఏమిచ్చారు, మీకు ఏమిచ్చారని చెప్పి పలువురు చాలా చాలా రకరకాల ప్రశ్నలు అడగడం జరిగింది ఆ సమయంలో. అయితే మావయ్య గారికి అది బలంగా మనసులో నాటుకోవడం వల్ల తిరిగి మళ్ళీ పుట్టపర్తికి చేరుకున్న తర్వాత ఒక రోజున మావయ్య గారు స్వామిని ఏదైనా అడగాలి, ఖచ్చితంగా ఏదైనా అడగాలి, ఎందుకంటే అందరు అడుగుతున్నారు, స్వామి కూడా ఇంటర్వ్యూ రూమ్ లో రకరకాల వారికి అన్ని ఇస్తున్నారు, మనం కూడా అడగాలి అన్న ఒక ఉద్దేశంతో మావయ్య గారు ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు స్వామి వారి దగ్గర మావయ్య గారు చెప్పమనండి, భరద్వాజ్ గారు మీరు చెప్పండి, అప్పుడు ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి స్వామి. మేడ మీదకి పిలిచారు. పిలిచిన తర్వాత నేను స్వామికి పాదసేవ చేసుకుంటున్నాను. పాదసేవ చేసుకునే సమయంలో నీకేమి కావాలరా అన్నారు స్వామి. అంటే స్వామి మీరు నాకు కావాలి అని స్వామిని కోరాను. నువ్వు అబద్ధం చెబుతున్నావు, నిజం చెప్పు అన్నారు స్వామి. ఇంకో కోరిక ఉన్నది అది చెప్పు అన్నారు. నేను అది బయటికి చెప్పలేకపోయా. అప్పుడు స్వామి నన్ను దగ్గరికి తీసుకొని స్వామి నన్ను ఆలింగనం చేసుకొని స్వామి నీకుండగా స్వామి ఇవన్నీ నీకెందుకు అని స్వామి నన్ను చెప్పగా ఆనాటి నుండి ఈనాటి దాకా ఏ దివ్య తరంగాలు ఆ మనసులో చేరి నేను శాంతి నిలయం నుండి 1970 అక్టోబర్లో బయటికి వచ్చినప్పటికీ స్వామిని ఈనాటికి ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని దుఃఖములు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని నిష్ఠూరాలు రాని స్వామిని వదలకుండా పట్టుకోవడానికి గల కారణం స్వామి అందించిన ఆనాటి అనుభూతి అని నేను గట్టిగా చెప్తున్నాను. భక్త మార్కండేయులో మార్కండేయుడుగా, రాధాభక్తిలో కృష్ణుడుగా, తక్కువ బాయిలో కృష్ణుడుగా, భక్త ధ్రువలో శ్రీమన్నారాయణుడుగా, వృషభంలో అక్రూరుడుగా ఈ విధంగా స్వామి రచించిన నాటకాలు ఐదైతే ఐదింటికి
ప్రధాన పాత్రధారిగా నన్ను స్వామి నిలబెట్టారు. స్వామితో ఎలా ఉండేదంటే సంబంధం తండ్రి బిడ్డల సంబంధంగా ఉండేది, కానీ దేవుడు దాసుడు అనే సంబంధం ఆనాడు మాకు తెలియదు. స్వామి తల్లి తండ్రి ఆలయంలో అన్నగారు కాల మరణం చెందారు. ఆ చెందిన సమయంలో ఆ తాతగారికి స్వామి ఒక లెటర్ రాశారు. సుబ్బారావు అందుకుంది ఆశీర్వాదములు ఏ అమ్మ అందే అందరి విషయములు విషదమాయను నాణ్యమున పేరు వైపులా అమ్మ పురుషు వలె కష్ట సుఖములు రెండును కలిసి ఉండును. వీటిని విడదీయ ఎవరి వశము కాదు. కష్టము ప్రేమించేనే సుఖమందురు. కుమారుని అకాల మరణమునకు చింతించుకున్నాయన ఈ దేహానికి ఇద్దరు అప్పలు, ఒకరు పార్వతమ్మ ఒకరు వెంకమ్మ. ఈ దేహానికి ఒక మేనల్లుడు, వాడు మారుతి, వాడు పుట్టుమోగ. స్వామిని వదలలేదు కనుక సైతము సంకల్పించిన కార్యము సమాప్తము కాగానే రాలిపోవున్నది, ఊలిపోవున్నది. నీ సాయి నీ ఇంట వెంట అంట దంట ఉన్నాడు. ఇట్టుని హృదయవాసి సత్యసాయి అని స్వామి లెటర్ రాసిన తర్వాత నాలుగు నెలలకి ప్రశాంతి నిలయం మేము వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత స్వామి నాలుగు నెలలు నెలకి మూడు నాలుగు పర్యాయాలు ఇంటర్వ్యూలు ఇవ్వటం, కిందకి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వటం, ఇట్లా చాలా ఆనందంగా గడిపి రేపు నవంబర్ 23న సత్యసాయి వేద శాస్త్ర పాఠశాల ఇక్కడ నేను పెడుతున్నాను, అందులో వీణి చేతి మీరు వెళ్ళండి అని మా తాతగారితో స్వామి చెప్పడం జరిగింది. అంతేకాక 1960లో మా తాతగారికి స్వామి మేలు మీ బంగారు షిరిడి బాబా విగ్రహాన్ని సృష్టించి ఇచ్చారు. అది ఇప్పుడు మా గృహంలో పూజలు అందుకుంటున్నది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎన్నో విశేషాలు మీకు ఈనాడు నేను చెప్పాలని అనుకున్నప్పటికీ రాత్ర అడ్డుపడటం వల్ల నేను ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఎన్ని గంటలైనా మీతో గడపాలని నాకు సంకల్పం ఉన్నది. నేను మాట్లాడేది వినపడుతున్నదండి? వినిపిస్తోంది, బాగానే ఉంది, చెప్పండి. స్వామి ఒకసారి ఎడ మీదకి పిలిచారు. తూర్పు గోదావరి జిల్లా వీరం శెట్టి అనేటువంటి వాలంటీరు పాఠశాలకు వచ్చి స్వామి పిలుస్తున్నారు భరద్వాజ అని చెప్పగానే నేను పరిగెత్తిపోయి స్వామి మేడ మీదకి వెళ్ళాను. వెళ్ళగా స్వామి మంచం మీద వాళ్ళు బార్లా చాపుకొని కూర్చున్నారు. నేను వెళ్ళగానే ఎరా ఎందుకు వచ్చావు అన్నారు. అనగానే స్వామి పిలిచారని వీరం శెట్టి అని అనపోతుంటే వీరం శెట్టి పిలిచాడా, అక్కడికే పో అన్నారు స్వామి. కాదు స్వామి, మీరు పిలిచారని ఆయన వచ్చి నాకు చెప్పారు,
అని చెప్పిన తర్వాత ఓహో అట్టగా ఉంటూ అని పాదసేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. పాదసేవ చేస్తున్నా చేసేటప్పుడు అవకాశం ఇచ్చారు కదా అని ముందు స్వామి పాదాల దగ్గర ఉండే పంచ పైకి రాగ ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పంచని పైకి తీశాను. స్వామి మోకాలం నుండి పాదాల వరకు స్వామి పాద సేవ చేశాను. ఆ చేస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన తట్టింది. స్వామి సాక్షాత్తు మహావిష్ణువు కదా, మహావిష్ణువుకి పాదాల్లో శంఖ చక్రాలు ఉంటాయని విన్నాం కదా. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది, ఆ శంఖ చక్రాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని నేను పరిశీలించడం మొదలు పెట్టాను. పాదాలలో అడుగు భారం మొదలు పెట్టేటప్పటికి 10 నిమిషాలు చూశారు స్వామి. 10 నిమిషాల తర్వాత స్వామి ముందుకు వంగి తల మీద ఒక ముట్టికాయ వేసి ఉన్నపోత స్వామి పాదాలలో శంఖ చక్రాలు ఉండాలని కోరికతో చూస్తున్నావు. సరే అదృష్టం కూడా ఉండాలి కదా, అంతటి అదృష్టం నువ్వు చేసుకోవాలి కదా అని సున్నితంగా మందలించి రాధాభక్తి డ్రామా యొక్క పోర్షన్ ఉపజెప్పమన్నారు. ఉపజెప్ప ఆ తర్వాత స్వామి అక్కడ ఉన్నటువంటి పండ్లు బత్తాయి పండ్లు అలాగనే స్వామి విభూతి పుట్టాలు ఇచ్చి అసరాకి అందరినీ రమ్మను మనం పాతక లెటర్ రాయి అని చెప్పి పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్వామితో సన్నిహితంగా మనం ఉన్నప్పుడు స్వామి మనము మమేకం అయిపోతాం. అప్పుడు స్వామి దేవుడని మనం మనుషులు అని ఈ ఆలోచనే రాదు. అదే స్వామి మనకి కప్పిన మాయ. మనలాగానే తింటున్నాడు, మనలాగానే కూర్చుంటున్నాడు, మనలాగానే తాగుతున్నాడు, మనలాగానే మాట్లాడుతున్నాడు. స్వామి దేవుడు ఎట్లా అంటే మనకి స్వామి చెప్పారు, దేవుడు ఎక్కడనుతూ దేవుడు దేవులాడనేల దేవుడు అనగ కలడు, మనకు దేహం ఉంది, పాపం అనగ వేరు, పరదేశమున లేదు, తాము చేయు పనుల తగిలియుండు అని స్వామి ఈ పెద్ద సూక్తిని తెలియజేసి ఓ దేవుడువే నిన్ను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నన్ను నువ్వు దేవుడుగా పూజిస్తున్నావు అని స్వామి ఇలా చెప్పి బాగా చదువుకో వెళ్ళిరా అని పంపించారు. స్వామి వ్రాసినటువంటి నాటికల్లో మీరు రిహార్సల్స్ వేశారు కదా, ఆ రిహార్సల్స్ అవి వేసేటప్పుడు స్వామి వచ్చింది సూచనలు చేసేవారా? రిహార్సల్స్ వేసేటప్పుడు స్వామి హావభావాలు పాటలు పాటలు స్వామి చెప్పి చేయించేవారు. ప్రతి పాట స్వామి పాడి పాడించేవారు, ప్రతి మాట స్వామి మాట్లాడి మాట్లాడించేవారు. మధ్యాహ్నం 2 గంటలకి కూర్పుల రామకృష్ణారావు గారి గెస్ట్ హౌస్ కి స్వామి సాయంకాలం 6 గంటల వరకు మాతో గడిపేవారు. స్వామి ఒక బాల వికాస గురువు, మేము స్వామి శిష్యులం. ఆ విధంగా మాకు నిర్మాత దర్శకత్వం ఆటలు పాటలు డైలాగులు సమస్తము స్వామి నేర్పి స్టేజ్ మీద వేయించారు. ఆ భాగ్యం అంత ఇంత అని కొనియాడటానికి నాకు నోరు రావటంలే. ఎందువల్లనంటే నేను ఇవన్నీ మనిషి జీవితం మంచు ఉన్నంతలో
నలుగురికి పంచు అన్నారు. ఈ శరీరం కూడా వాళ్ళ ముఖం ఆక్రాంతం ఫలితేనాంకితం సరహ గాత్రాన్ని శిథిలాయంతి కృష్ణైకాతురుడాయంతి అన్నట్టుగా శరీరం కూడా సడలిపోతుంది. కనుక నేను ఈ మధ్య ఒక చేసి ఈ కరోనా సమయంలో స్వామితో నేను అనే ఒక బుక్ రాశాను. అది త్వరగా స్వామి దగ్గరికి పంపించబోతున్నాను. నా జీవిత విశేషాలు స్వామితో స్వామితో జరిగిన అనుభవాలు సమస్తం అందులో రాశాను. ఎందుకంటే ఇవాళ చూడండి, నేను మీతో మాట్లాడటానికి కొంత సహకరించట్లే, రేపేమో ఇది చేతు ఈ చేతు ఇంకా ఎన్నో చేతునని ఆశలు అల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి తోటను పండుతుండు స్వామి చెప్పినట్టుగా ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు ఏమన్నా స్వామి చెప్పినట్టుగా ఈనాటి సత్తి ఇలా ఉంటుందని ఊహించలేదు. ఎందుకంటే ఎన్నో సత్సంగాలు ఎన్నో చోట్ల చెప్పినటువంటి ముందు పొంగురు పోవటం అనేటువంటిది ఇది కూడా స్వామి నాకు ఒక రకంగా పరీక్ష చేశారు అని అనుకుంటున్నాను. ఎందుకుంటున్నానంటే స్వామి ఎప్పుడు కూడా మూడు తిట్లు పెడతారు. పోత అధిక ప్రసంగి బుద్ధి లేదు, ఈ మూడు తిడతారు. అధికంగా ప్రసంగించా అధికంగా ప్రసంగించడం వల్ల అధిక ప్రసంగి బుద్ధి లేదు ఉన్నా లేదు. మరి ఉన్న పోత ఎన్నిసార్లు చెప్పినా మానుకోవేరా అని చెప్పడానికి దున్నపోతా ఈ మూడు నాకు స్వామి ఇచ్చిన మంచి బిరుదులు. మీరు కొన్ని కావ్యాలు రాశారు కదా స్వామి స్ఫూర్తితో, వెంకావదూత చరిత్ర, భాగవత నాటికలు, ఆ విశేషాలు స్వామి మీకు స్ఫూర్తిని ఎలా ఇచ్చారు అవి రాయటానికి? స్వామితో నేను అని అన్నారు, స్వామితో నేను రెండు వేల ఎనిమిదిలో నేను అందరిలాగానే స్వామి దర్శనార్థం వెళ్ళాను. వెళ్ళినప్పుడు స్వామి ఎన్నో నాటికలు భక్తులు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఉండటం చూసి బయటికి రాగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. స్వామి పూర్వపు రోజుల్లో మన చేత నాటికలు వేయించారు కదా, ఆ నాటికలన్నీ నేను సేకరించి పెట్టుకున్నా కదా, ఇవన్నీ స్వామికి సంకలనం చేసి స్వామికి అందిద్దాం, గంగ నీరు గంగకి సమర్పిద్దాం అని అనుకొని తయారు చేసి 4 నెలల తర్వాత 2008 ఆగస్టులో ప్రశాంతి నిలయం వచ్చాను. అదే సమయంలో నాకు 3 రోజులు ఉన్నా కానీ స్వామి దగ్గరకు వస్తున్నారు ఇవ్వబోతుంటే తీసుకోవట్లేదు. నాకు చాలా బాధేసింది, ఇంత తీసిరాని వాడినా ఇంత పనికిరాని వాడినా నేను స్వామి తీసుకోవాలనుకుంటే
ఇలా ఎందుకు చేస్తారు అని అనుకొని నేను ప్రయత్నం చేశాను. ఆ సమయంలో అనిల్ కుమార్ గారు అవగ్రహాల చెట్టు దగ్గర నిలబడి ఉన్నారు. నేను స్వామి దర్శనం చేసుకొని చేతిలో బుక్ పట్టుకొని నేను బయటకు వస్తున్నాను. అనిల్ కుమార్ గారు మీద చేసి ఇప్పుడు వచ్చావు అని అడిగారు. 2 రోజులైంది ఈ చేతిలో పుస్తకం ఏమిటి అన్నాడు. ఆమె స్వయంగా ఆ చేత వేయించినటువంటి ఆటికలన్నీ నేను తయారు చేసి స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నాను అని స్వామి ఏమో తీసుకోవట్లేదు అన్నా. అప్పుడు ఆయన సాధనా ట్రస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి శ్రీనివాస్ ఉంటాడు, ఇప్పుడు సనాతన్ సారథి ఎడిటర్ శ్రీనివాసుకి నేను చెప్పానని చెప్పి ఇది ఇచ్చి విషయం చెప్పు అన్నారు. చెప్పా. ఆయన ఏం చేశాడంటే రాజన్ గారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. రాజన్ గారు ఆ ఆల్బమ్ ఆ ఫోటోలు ఆ డ్రామా ఇవ్వండి, స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్వామికి చూపిస్తాను, ఆ తర్వాత అన్నాను. నేను అదే పని చేశాను. చేసి సాయిరాం అనుకొని నేను ఇంటికి వచ్చేసాను. వచ్చిన 3వ రోజు ప్రశాంతి నిలయం నుండి నాకు లెటర్ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో రాజన్ గారు మాట్లాడారు, స్వామి మీ బుక్ చూశారు, ఆల్బమ్ చూశారు, చాలా సంతోషపడ్డారు, ఇది వెంటనే ప్రింట్ చేయి రాజన్ అని అన్నారు. ఈ మాట మీరు చెప్తున్నాను అని ఆయన ఫోన్ లో చెప్పారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆ ఆనందానికి అవధులు లేవు. అప్పుడు నేను మళ్ళా ప్రశాంతి నిలయం వచ్చాను. ఇంతలో పద్మమ్మ గారు మేఘమాత పుస్తకం నేను నా చరిత్ర రాసుకున్నాను కదా, 3 అంతుల చరిత్ర నీ కళ్ళ ముందే జరిగింది, కొంచెం ఇంట్లో తర్వాత జరిగింది కలిపాను అని ఆ స్టోరీ అంతా వివరించారు. దాన్ని స్వేచ్ఛగా అనువాదంగా మేఘమాత పుస్తకం ఇదే సంవత్సరం రాశా. ఆ 2 పుస్తకాలు 2009లో స్వామి ఉండంగా ప్రింట్ అయినాయి ప్రశాంతి నిలయంలోనే స్వామి ఆశీస్సులతో. తర్వాత శ్రీ సత్యసాయి ప్రబోధామృతం స్వామి 85వ జన్మదినానికి సత్యసాయి ప్రబోధామృతం, మహాశివరాత్రి దివ్యోపన్యాసాలు, ఆ తర్వాత వధూత దివ్య చరిత్ర, ఆ తర్వాత శ్రీ సత్యసాయి స్తోత్ర రత్నాకరం, ఆ తర్వాత శ్రీ సత్యసాయి దివ్య లీలలు, తర్వాత సర్వమత సమన్వయ శ్రీ సత్యసాయి. ఈ తాడేపల్లిగూడెంలోనే జగదీశ్వర్ రెడ్డి గారని సత్య ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ లో అది ప్రింట్ అయింది, సర్వమత సమన్వయ శ్రీ సత్యసాయి. ఆ తర్వాత ఆశ్రిత కల్పవృక్షం పరిపూర్ణ మహావతారి శ్రీ సత్యసాయి, ఆ తర్వాత సర్వదేవతాతీత స్వరూపుడు సత్యసాయీశ్వరుడు, ఆ తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశములు, ఆ తర్వాత సమర్థ సద్గురు సాయినాథ చరిత్ర షిరిడి బాబా, తర్వాత గురు చరిత్ర సమాధి అనంతర లీలలు. ఈ విధంగా ఇప్పటికి 14 పుస్తకాలు రాయటం జరిగింది. స్వామి ప్రేరణ లేనిదే అసలు ఏమీ మాట్లాడలేనటువంటి నన్ను
స్వామి మాట్లాడేట్టుగా అవకాశం కల్పించారు. ఇదే కాక ఇవే రాజారెడ్డి గారు మహాభక్తుడు. స్వామికి స్వామి రాముడైతే ఆయన ఆంజనేయుడని, స్వామి కృష్ణుడైతే ఆయన అర్జునుడని ఆ రోజుల్లో భక్తులు అనుకునేవాళ్ళు. ఆ రాజారెడ్డి గారు పాడినటువంటి నాగామృతంపై ఇవి రాజారెడ్డి భజన్స్ అదొకటి సిడి నేను సొంతంగా తయారు చేసి సాధన ట్రస్ట్ ద్వారా 2013 మార్చిలో రిలీజ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్నటువంటి గ్రంథం స్వామితోనే. స్వామితో మనం అంటే ఏమిటంటే ఈ శరీరం నిండా ఈ కుటుంబం నిండా అణువణువున స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషంతో అనుభవిస్తున్నాం. ఇంటిల్లి బాధి అందువల్ల స్వామి రుణం 2 రకాలుగా నేను తీర్చుకోవాలి. ఒకటే అన్నా స్వామి దేవుడు దైవరుణం, స్వామి నాకు తండ్రి తండ్రి రుణం. తండ్రి రుణం దైవరుణం రెండు ఒకే చోట కేంద్రీకృతమై ఉండటం వల్ల అవి తీర్చుకోవాలి అనే తపనతో నేను ఈ గ్రంథాలు రాయడానికి స్ఫూర్తి నాకు స్వామి అందించారు. ఇందాక నేను మీతో ఒక మాట చెప్పాను, శ్రీరామచంద్రమూర్తి మొదట హనుమంతుల వారికి దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం అపనాశనం సంభాషణం సంకటనాశనం స్పర్శనం కర్మ విమోచనం ఈ 3 హనుమంతుల వారికి జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే స్వామిని తాకటమే కష్టం. లంకారాజ్యాన్ని జయించి అయోధ్యకు వచ్చిన రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగే సమయంలో అందరికీ అన్ని కానుకలు ఇచ్చి, అయ్యో హనుమా నీకు ఇవ్వటానికి ఏ కానుక నా దగ్గర లేదు అని నటిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ నటించినప్పుడు నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదని శ్రీరామచంద్రుడు హనుమంతుల వారిని ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించి ఇంత తప్ప నేను నీకు ఇవ్వగలిగేది ఇచ్చేది ఈ లోకంలో ఏది లేదు అని అన్నట్టుగా ఈ సామాన్యుడైనటువంటి భరద్వాజ మా తాత తండ్రుల పుణ్యమా అంటూ స్వామి దగ్గర చేరటము స్వామి వన్న ఆలింగన భాగ్యాన్ని కలిగించి నన్ను ఆ విధంగా స్వామి నీకుండగా స్వామి దేవన్నీ నీకెందుకు పోరా అని ఇప్పుడైతే స్వామి అన్నారు. అదే కరెంట్ ఈ రోజుకి నాలో ప్రవహిస్తూ ఉన్నది. కొంత అయితే కొంచెం పాత్ర ఇబ్బంది కలిగింది, కానీ నాలో పట్టుదల ఆలోచన నా శక్తి నాకు తెలియకనే స్వామి నా చేత చేయిస్తున్నారనే దృఢ విశ్వాసం నాకు చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ కరోనా సమయంలో అందరూ ఇళ్లల్లోనే పరిమితమై ఉండటం వలన నాకేమనిపించిందంటే ఎన్నో ప్రసంగాలు ఎన్నో సత్సంగాలు రేడియో స్థాయిలో సమర్పణల్లో ఇంకా అనేక చోట్ల ఇప్పటికి 40 సంవత్సరాల నుండి
నేను చేస్తున్నాను అని నేను స్వామికి చాలా మంది భక్తులు దగ్గరగా ఉన్నవాళ్ళు నన్ను కోరారు. ఏమండి మీరు రేడియో స్థాయిలో చెప్పారు, సమర్పణలో చెప్పారు, అనేక చోట్ల చెప్పారు. ఈ అనుభవాలన్నీ కలిపి ఒక బుక్గా రాయొచ్చు కదా అని నన్ను అడిగారు. అడిగి 5 సంవత్సరాలైంది కానీ ఎన్నో ఆయుధం పట్టుకుంటే వచ్చిన సాగేది కాదు. అటువంటిది మొన్న మే నెల 9వ తారీఖు అనుకున్నాను, 10 మొదలు పెట్టాను. మే 10 నుండి జూన్ ఎండింగ్ లోపల బుక్ కంప్లీట్ అయిపోయింది. అందులో ఆ జీవిత చరిత్ర తెరచిన పుస్తకం లాగా స్వామితో ఎలా ఎలా మలుపులు తిరిగి మా కుటుంబం ఇట్లా ఉన్నామో అదంతా కూడా రాసుకోవడం జరిగింది. ఎందుకంటే వ్యక్తులు అవ్యక్తులు అయిపోతారు. ఈరోజు కనపడ్డ శరీరం రేపు కనపడదు అని ఉక్కు శాశ్వతంగా ఉంటుంది. కనుక ఈ ఆలోచన వచ్చి దీన్ని స్వామి దివ్య అనుగ్రహ శిష్యులతో నేను రాయగలిగాను అని నాకు కంఠం బాగా ఉన్న రోజున మీరు ఏ రోజైనా కానీ సమితిలో ఎల్లకాలం ఈ ఆన్లైన్ ఉండదు కదా, కరోనా పోతే ఫేస్ టు ఫేస్ సంభాషించుకునేటువంటి అవకాశాలు దొరుకుతాయి కదా. అటువంటి సమయంలో నేను తప్పకుండా తాడేపల్లి గూడెం వస్తాను. వచ్చి అక్కడ ఈ కంఠం కాదు, ఆ ఒరిజినల్ కంఠం ఏదైతే ఉందో ఆ కంఠంతో నేను 2 గంటల సేపు ఈ పర్మిషన్తో నేను తప్పకుండా తాడేపల్లి గూడెం వచ్చి నేను సత్సంగం చేయాలనే దృఢ నిశ్చయంతో నేను ఈ నిశ్చయం సఫలీకృతం కావాలంటే 3 మార్గాలు మనసులోని మాట, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ 3 ఒక్కటైతే తప్పకుండా అనుకున్నది ఫలిస్తుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. బాగుంది, సంతోషం. తప్పకుండా వద్దురు గానీ మీరు ప్రత్యక్షంగా బూర్గుల రామకృష్ణరావు గారు, కస్తూరి గారు, కారుణ్యానంద స్వామి, కామావధాని గారు ఇలా పెద్ద వాళ్ళందరితో కూడా మీకు మీ సన్నిధిలో గడిపారు, స్వామి సన్నిధిలో వారు వారందరితో మీకు ప్రత్యక్షంగా పరిచయం ఏర్పడింది స్వామి దయతో. కాబట్టి మీరు స్వామి మహిమలు కానీ లీలలు కానీ ప్రత్యక్షంగా దగ్గర నుండి చూసినటువంటి 1-2 విశేషాలు చెప్పండి. స్వామి నాన్నగారు అకాల మరణం చెందారు 1962లో. ఆ చెందినప్పుడు మా తాత గారు స్వామికి లెటర్ రాశారు. తర్వాత పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. పుట్టపర్తిలో మా నాన్నగారు గుంటూరు జిల్లా కొన్నూరు హెడ్ కారణంగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన హఠాత్ మరణం చెందారు. కారణం ఏదైనా కావచ్చు, ఆ హఠాత్ మరణం ఎలా చెందారు అనేటువంటి విషయాన్ని స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తూ ఆ చేతులు టీవీలో మనం చూసే దృశ్యంలాగా జరిగినటువంటి
ప్రాంతం మొత్తం చూపించాడు. ఎందుకే నేను పోయిన ఇంటర్వ్యూలో సుబ్బారావు మీ వాడు జాగ్రత్త అని నీకు చెప్పాను. మీ వాడితోనే ఉన్నా ఆయన నువ్వు జాగ్రత్త అని చెప్పాను. స్వామి ఎప్పుడు కూడా అశుభం పలకడు, అందువల్ల ఇలా చెప్పవలసి వచ్చింది. కనుక మీరు పోయిన శరీరాన్ని గురించి పూలు పెట్టుకోవద్దు అని అంటూ స్వామి అవును సుబ్బారావు పూర్వావతారమైన షిరిడి అవతారాన్ని ఎప్పటి నుంచి నువ్వు కొలుస్తున్నావు అన్నారు. స్వామి గత 10 సంవత్సరాల నుండి నేను కొలుస్తున్నాను అన్నారు. ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో హస్తచాలనంతో సృష్టించి తేలివి బంగారు షిరిడి బాబా విగ్రహాన్ని చేతిలో పెట్టి ఇది బంగారు కాదు తేలివి బంగారు అని చెప్పారు. అలాగే సత్సంగానికి నేను వెళ్ళబోయే సమయంలో బాపట్లలో నేను ఉద్యోగం చేస్తున్నాను తెలుగు పండితుడిగా. కొన్నూరు నుండి ఒక ఆయన తెలిసిన ఆయన మా అక్కయ్య గారు మద్రాసు నుంచి వచ్చారు. షుగర్ హై లెవెల్లో ఉంది, ఆమెకి మీ చేతితో ఆమె తీర్థం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాము, రావటానికి వీలవుతుందా అని అడిగారు. అడిగితే నేను ఆ తీర్థం తీసి కొన్నూరు వెళ్ళి ఆయనకి ఇద్దామని వెళితే ఆయన అక్కయ్య గారు ఎదురుపెట్టి ఆ తీర్థం తీసుకున్నారు. కొన్ని విభూతి పొట్టాలు కూడా పొట్లాలు కట్టి ఇచ్చి అమ్మా మీరు షుగర్ వల్ల ఆపరేషన్ చేయించుకుంటే అన్ను పోతుంది అని డాక్టర్ చెప్పాడు కదా, మీకు ఈ ప్రసాదం మీరు తీసుకోండి, స్వామి తీర్థం తీసుకోండి, మీకు ఏమీ లేదు, మీకు నయమైపోయింది అని నేను ఇచ్చిన తర్వాత ఆమె ఎంతో ధైర్యంతో వేసుకొని ఆపరేషన్ చేయించుకోకుండా వాళ్ళ ఊరు వెళ్ళింది. మళ్ళీ ఎందుకో ఆలోచన వచ్చి మద్రాసులో అక్కడ చూపించుకున్నారు. చూపించుకుంటే వెంటనే అడ్మిట్ ఉండి ఆపరేషన్ చేస్తానని అక్క ఆపరేషన్ చేశారు. కన్నొచ్చింది. మళ్ళీ 4 నెలలకి 2వ కన్ను ఆపరేషన్ చేశారు, 2వ కన్ను వచ్చింది. అయితే ఇక్కడ నేను ఒక ఆలోచన స్వామికి చెప్పుకున్నా అని ప్రారంభం వల్ల ఉంటే వాటికి కూడా నీ అనుగ్రహం ఉంటుందా, అట్లా ఉండకపోతే కనుక ఆమెకు వచ్చిన ఏ కంటి వ్యాధి ఉన్నదో ఆ కంటి వ్యాధిని ఆకు కొంతకాలం ఇచ్చి ఆమెకి తీసేయి, ఆమెని భక్తురాలు అవుతుంది అని నేను గట్టిగా చెప్పేటప్పటికీ ఆ ఆవేశంలో ఆనందంలో చెప్పిన విషయాన్ని మర్చిపోయాను. 3వ రోజు ఆమె ఆపరేషన్ చేయించుకోవడం, నన్ను బాగైపోవడం ఆ విషయాన్ని నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. నేను చాలా ఆనందంతో చిందుకుంటున్నాను. ఉన్నట్టుండి నా ఎడం కన్ను రెప్ప మారకుండా అట్టాగనే తెలుసుకున్నాను. మూత ఉన్న వంకర పోయింది. ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచించా. ఒక 3 రోజులు ఆలోచించిన తర్వాత నేను ఇట్లా స్వామిని కోరుకున్నా కదా తీసివేయటానికి కూడా వీల్లేనటువంటి కర్మ కనుక అయితే అది నాకు ఇవ్వమని స్వామిని కోరుకున్నా కదా మనస్ఫూర్తిగా నాకు ఇచ్చారు.
తగ్గిపోతుంది అని ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యంగా చెప్పాను. 15 రోజులు అట్లా ఉన్నా ప్రకాశం జిల్లాలో వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఉంది బస్ స్టాండ్ దగ్గరే. డాక్టర్ శ్రీమన్నారాయణ ఆయనతో చెప్పా, సార్ స్వామి వల్ల నాకు కుతపడటం మానేసింది, మూత ఏమన్నా వంకర పోయిందండి, అయిపోయినా పర్వాలేదు, 10 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది అని అన్న. ఎనకేమర్థం కాదు, ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నాడు అనుకుని ఆ అమ్మాయి ఉన్నది గుంటూరులో, ఆ చైతన్య రాజేష్ ఉన్నాడు అల్లుడు, నాకు పెట్టిన సోషలిస్టు అక్కడికి వెళ్ళి ఈ యొక్క వివరాలన్నీ కూడా చెప్పండి సార్ అని చెప్పి ఆయన స్వామి భక్తుడు చెప్పేటప్పటికి మానవులం కదా, ప్రయత్నములు మానవ ధర్మములు ఆపజయములు దైవాధీనములు అన్నట్టుగా వెళ్తే వాళ్ళు స్కానింగ్ అన్నారు, ఈసీజీ అన్నారు, ఎంఆర్ఐ స్కాన్ అని అదని ఇదని అంతా చేయించేశారు. నేను ఒకటే చెప్పా, ఎన్నైనా చేయించండి, నా కంటికి ఏమీ లేదు, అది నాకు తెలుసు, నేనే కావాలని కొని తెచ్చుకున్నటువంటి అది అదే నయమైపోతుంది అని వాళ్ళతో చెప్పాను. కానీ వాళ్ళు వినకుండా టెస్ట్ అన్ని చేయించారు. సాయంకాలం రిపోర్ట్ వచ్చింది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని మీరు వాడకల్ల ఈ యొక్క స్వామి మెడిసిన్ ఏ వాడుకోండి, ఏమీ లేదు కంటిలో దోషం, ఎందుకు ఇట్లా అయిందో మాకు తెలియదు, మీరు వెళ్ళిరండి సాయిరామ్ అని అని నన్ను పంపించారు. ఇలాంటివి జీవితంలో చాలా అనుభవించాను. ఒకసారి సత్సంగానికి వెళ్ళేటప్పుడు పాలు పని చేయలేదు నాకు, కుడికాలు పూర్తిగా చచ్చుపడ్డది, హాస్పిటల్కి తీసుకెళ్తే నయం కావటం కష్టం అన్నారు. నేను ఒకటే అనుకున్నాను, స్వామి విభూతి తీసుకొని అయ్యే ఉంది ఇది నయం అయిపోతుంది, నా స్వామి అనగానే శివశక్తి ప్రకటనలో అలేదా నాకెందుకు కాదు అని అనుకొని నేను విభూతి తీసుకొని జేబులో ఉన్న విభూతిని కాలికి రాసుకున్నాను. పాలు మామూలు అయిపోయింది. ఆ తర్వాత సాయంకాలం వేటపాలెంలో సత్సంగానికి వాళ్ళు పిలిచారు, అక్కడికి వెళ్ళాను. ఇలా ఎన్నో సంఘటనలు జరిగినవి మీకు నేను చెప్పాలని ఎంత తాపత్రయపడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడు అంటే ఇది ఫిక్స్ కాకముందు నేను చాలా సత్సంగాలు ఇండివిజువల్గా గంటల తరబడి మాట్లాడిన ఫలితం ఏమైందంటే, నన్ను హెచ్చరిక చేయడానికి స్వామి నువ్వు అతిగా నా గురించి అయినా రాజవు కనుక అధిక ప్రసంగి అని చెప్పడం కోసం ఈనాడు ఈ సత్సంగ సమావేశంలో ఏమైనా కానీ చెప్పాలని నన్ను మీరు కాదు బలవంత పెట్టింది, స్వామి బలవంత పెట్టారు, మీకు ప్రేరణ కలిగించారు. నేను మీకు చెప్తున్నాను, పలికడిది నీవు, పలికించడిది నీవు, పలుకు నీవు, లోని పలుకు నీవు, పలుకు పలుకునందున పలకరింతూ నీవు, నిత్యశాంతిదాయి సత్యసాయి అని కరుణశ్రీ గారు మహానుభావుడు ఆయన చెప్పినటువంటి నాకు ఈనాడు సరిగా లేకపోయినప్పటికీ కూడా మీరు చక్కటి అవకాశం ఇచ్చారు, కానీ నేనే సరిగా వినియోగించుకోలేకపోయినందుకు స్వామిని
ఏడుకుంటూ ఆమె నా గొంతు చెప్పి ఒకరోజు నేనే ఫోన్ చేసి నన్ను ప్రేమకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పిలిచినటువంటి గంగాల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి నా కంఠం బాగానే ఉంది, మీరు ప్రత్యేకంగా నన్ను పరిగణించి నాకు మంచి అవకాశం, ఒక రెండు గంటలు మాట్లాడే అవకాశం, మీరు అందరినీ అప్రోచ్ అయ్యి నాకు అవకాశం ఇప్పించండి అని నేను కోరుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా ద్వారా మీతో మాట్లాడేటువంటి అక్కడి అవకాశాన్ని స్వామి అందించినందుకు స్వామికి చక్కగా సర్వగా ఇవ్వండి. స్వామితో నేను తయారీలో ఉన్నది, తర్వాత దీని అంతా కూడా అయిపోయిన తర్వాత నేను మీకు అందరికి కూడా అడేపల్లి ఇందులో వినటానికి కూర్చున్నటువంటి సభ్యులందరికీ నా బాధ, నా వ్యథ, నా ఆవేదన, నా యొక్క కష్ట సుఖాలు అన్ని స్వామితో ముడిపడి ఉన్నటువంటి స్వామితో నేను అనే పుస్తకాన్ని పంజాల నాగేశ్వరరావు గారి ద్వారా నేను అందిస్తానని తరగతి భక్తులకు ఎవరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆత్మ బంధువులకు ఆప్యాయతలు మెండు, సహజ బంధువులకు స్పర్ధలుండు, అందమగును దేహ బంధుత్వం ఎప్పుడు ఉన్న మాట తెలుపుతున్న మాట అని ఆమె చెప్పారు. దీన్ని మీకందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మీరు ఎంతవరకు సరిగా విన్నారో లేదో అనేటువంటి ఒక బాధ మాత్రం నన్ను సాయిరాం పర్వాలేదు, బానే ఉంది స్వామి దయా. మీరు స్వామి మీకు సృష్టించి ఇచ్చినటువంటి షిరిడి సాయి లింగము అవి మీ దగ్గర అమ్మ శిరీష అవి పూజా మందిరంలో ఉన్నాయా? ఉన్నవి సార్. చూపించచ్చా? తప్పకుండా సార్, ఒక్క నిమిషం చూపించు. ఇప్పుడు మీరు స్వామి చేత మీరే అన్నారు 3 బిరుదులు మీరు పొందారని, చాలా ఆనందం మాకు. స్వామి చేత అనిపించుకోవటం, మందలింపబడటం కూడా అదృష్టమే. ఆ విధంగా మీరు స్వామి చేత అనేక రకాల ఆశీస్సులు పొందారు. సాక్షాత్తు స్వామి శ్రీచరణాలలో శంఖ చక్రాలు దర్శించటానికి ప్రయత్నించారు అయ్యా. అంతకంటే స్వామి సన్నిధిలో స్వామి మీకు బాల వికాసు గురువుగా, మీరు బాల వికాసు విద్యార్థిగా ఉన్నారు. ఇవన్నీ కూడా మహత్తరమైనటువంటి ఘట్టాలు, చాలా ఆనందదాయకమైనవి. తప్పనిసరిగా మీరు గొంతు త్వరలో స్వామి దయవలన సాయిరా చూపి ఇటుపెట్టమ్మా తల్లి. షిరిడి స్వామి, స్వామి సృష్టించి ఇచ్చినటువంటి షిరిడి స్వామి బంగారు ఉంది, బాగుంది. సాయిరాం సాయిరాం సాయిరాం. ఇది తాతయ్య గారికి ఇచ్చిందా అండి? 1960లో అక్టోబర్ 10 అంటే కరెక్ట్ గా ఇంకో 5 రోజులు. బాగుంది, 60 ఏళ్ళు అవుతుంది. చాలా సంతోషం, బాగుంది సార్. సార్ ఇది సార్ 2000 అలా 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 ఉంచండి. 2011 ఆగస్టు 2వ తేదీ శ్రావణ మంగళవారం నుంచి అనేక విధములైనటువంటి స్వామి మహిమలు ఇంట్లో జరుగుతున్నాయి సార్. 2011 ఆగస్టు 2 శ్రావణ మంగళవారం నుంచి మొదలైనవి.
అవును, ఇది ఇది స్వామి సృష్టించి ఇచ్చిందేనా? ఇది మన ఇంట్లో స్వామి పటం నుండి సృష్టింపబడిన మెటీరియలైజ్డ్ అయినటువంటి శివలింగం. స్వామి మీ ఇంట్లో అలా వచ్చింది? ఆ వచ్చింది సార్, అది ఇంట్లో పూజా మందిరంలో స్వామి దయతో అట్లా వచ్చింది. సార్ అవును సార్, అది అది అలా వచ్చిన శివలింగం సార్. అలాగే ఈ మన యొక్క ఈ యొక్క ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సార్. దసరాల నాడు అరటి పండులో ఇంత పెద్ద విగ్రహం అనేది అరటి అరటి పండులో ఇట్లా రివర్స్ లో గుచ్చి ఉన్నది సార్. ఇది దసరాల నాడు వచ్చింది సార్ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా పూజా మందిరంలో అలా వచ్చింది. ఆ పూజా మందిరంలో కాదు సార్, దసరాల నాడు అరటి పండులో ఉన్నది సార్. మనం తినే అరటి పండులు బయట నుంచి భక్తులు వేరే ఒక మన స్వామి ఓటి ఒక అంకుల్ తీసుకొచ్చి పెట్టారు అరటి పండ్లు. అంతా అయిపోయిన తర్వాత ఇది అరటి పండ్లు మనం తిందామని మామూలుగా ఇలా తీసుకుని నోట్లో పెట్టుకోగానే ఇట్లా అవారు తిందామని నోట్లో పెట్టుకోగానే వెంటనే పంట దగ్గర ఏదో తగిలి భయం వేసి ఇలా విసిరేశారు తను. ఏమిటని చూస్తే ఇంత పెద్ద విగ్రహం ఇలా రివర్స్ లో ఒక అరటి పండ్లు ఉన్నదండి. బాగుంది బాగుంది, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇలా అనేక విధములుగా విభూతులు కానీ స్వామి మహిమలు అలా అనేకంగా కొబ్బరికాయలు పగలడం కానివ్వండి, మనకి హారతులు అలా అనేక విధములైనటువంటి మహిమలతో స్వామి మనకి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు సార్. బాగుంది, చాలా సంతోషం. అయ్యా భరద్వాజ్ గారు నమస్కారం. సాయిరామ్ త్వరలో స్వామి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. స్వామి దయతో మిమ్మల్ని శ్రమ పెట్టాము, మేమందరము ఆనందించాము. చాలా విశేషాలు చెప్పారు, చాలా కృతజ్ఞతలు. గొంతు స్వాధీనంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రత్యక్షంగా వద్దురు గాని. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మనము ప్రతిరోజు జరుపుకునేటువంటి సత్సంగ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున విఎస్ఆర్ మూర్తి గారి ఉపనిషద్ వాహిని కార్యక్రమం ఉంటుంది, అది రేపు మంగళవారము. ఆ తర్వాత బుధవారం నాడు డిఎస్ శాస్త్రి గారు సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి, వారితో కాసేపు సత్సంగ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే శ్రీ సత్యసాయి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సేవల విశేషాలు, ఆ విషయాలన్నీ కూడాను స్వామి వైభవంతో పాటుగా అవి కూడా ఆ రోజున చెప్పబడతాయి, బుధవారము డిఎస్ శాస్త్రి గారి ద్వారా. తరువాత గురువారం నాడు సత్యసాయి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి శ్రీ సాయి సురేంద్రనాథ్ గారు వారి యొక్క ప్రసంగం ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు శ్రీమతి మధుర భారతుల పద్మశ్రీ గారు, వారు అనంతపురం క్యాంపస్లో పూర్వ విద్యార్థిని, వారిది ఉంటుంది శుక్రవారం నాడు. స్వామి దయతో అందరూ కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా కోరుతూ పొన్నూరు భరద్వాజ్ గారికి నమస్కారములు చెప్తూ త్వరగా వారికి సంపూర్ణ ఆరోగ్యము కలగాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु.